Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ అలాంటి కథలు రాయటం తీయటం ఎప్పుడైనా ఇట్స్ అ సేఫ్ బెట్. అంటే ఈజీ ఒక లవ్ స్టోరీ తీయటం, ఒక పెద్ద స్టార్ని ఏమన్నా పెట్టి ఒక బిగ్ బ్యానర్ని పట్టుకొని ఒక సినిమా తీస్తే మీరు అన్నట్టు డబ్బుకి డబ్బు వస్తుంది. ఇట్స్ అ సేఫ్ బెట్. లేదు, అన్నిటికీ రాకపోవడం. అట్లీస్ట్ ఒక కొంతమందికి అట్లీస్ట్ ఆ నోషన్ ఉంది దట్ యూనో ఓకే ఒక సేఫ్ బెట్ సినిమా తీద్దాం. సినిమా రూపం దాలుస్తుంది అంతే, దానికి డబ్బులు వస్తాయన్నది లేదు. పెద్ద పేర్లు ఉంటే ఓకే గ్యారంటీగా సినిమా తీస్తారు, దాని ఫేట్కి అదేం పెద్ద హెల్ప్ చేయదని అనుకుంటాను. ఎందుకంటే అందరూ అంటారు కదా అందరికీ డబ్బులు పోతున్నాయి, ఎక్సెప్ట్ మేబీ 10 ఫిల్మ్స్ అయ్యారు. కానీ నాకు ఎందుకంటే అలాంటి పేర్లు ఉండవు కనుక తీయటానికి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. సేలబుల్ నేమ్స్ అంటారే ఎప్పుడు ఎందుకండి మీరు అంటే ఇంత గొప్ప కథని ఒక పెద్ద నటుడితో చేస్తే ఇంకా అది చాలామంది జనాలకు రీచ్ అవుతుంది కదా, అలా ఎప్పుడు ఆలోచించలేదా మీరు? ఇప్పుడు గురు సినిమా ఉంది, ఇప్పుడు గాజీ అటాక్ ఉంది, అదే సంకల్ప రెడ్డి ఎవరో ఒక ముక్కు మోహన్ తెలియని వాళ్ళతో తీసుంటే మేబీ ఇంత రీచ్ ఉండేది కాదు. ఒక రాణాన్ని పెట్టాడు కాబట్టి ఒక అంటే ఆ స్థాయి ఆ లెవెల్ ఆఫ్ ఇది వచ్చేసింది దానికి. దట్స్ ఐఎమ్ సేయింగ్ మీ సినిమాల్లో ఇంత అద్భుతమైన కథ ఉంటుంది, ఇంత మంచి థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇన్ని మంచి హ్యూమన్ ఇమోషన్స్ ఉంటాయి, ఎందుకు మీరు ఎప్పుడు ఒక మంచి స్టార్ని పెట్టి తీయాలని ఎందుకు అనుకోలేదు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్, ఒక స్టార్ ఉంటే రీచ్ ఎక్కువ అండ్ ఈజియర్ జనంలోకి వెళ్ళటానికి. అలాంటి ప్రయత్నం నేను చేయలేదని మీకు తెలియదు, చేసి ఉంటాను, చేసి విఫలమై ఉంటాను. అంటే నేను ఆ స్టార్ని కన్విన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, ఏదో కొన్ని ఆ పరిస్థితులను బట్టి ఆ స్టార్కి అది ఆ టైంలో నచ్చి ఉండకపోవచ్చు. అంతేకాని నేను స్టార్స్తో చేయనని ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళు నా మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు నా సబ్జెక్ట్స్ మీద. బట్ ఎంతమంది స్టార్స్కి మీరు చెప్పారండి, నరేట్ చేశారు మీ స్టోరీస్? అంటే ఆ కథ ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఎందుకు ప్రయోజనం ఏముంది దానికి? అదేదో నేను చెప్పాను వీళ్ళు వినలేదు వీళ్ళకి నచ్చలేదు అంటే ఏంటి, దానివల్ల ఏమొచ్చింది? వాళ్ళు తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ కాదు, ఎవరి చాయిస్ వాళ్ళది. బట్ ఒక సుహాసిని గారు చేశారు, ఒక చార్మి చేసింది. సో అప్పట్లో ఆ టైంలో వాళ్ళు ఇప్పుడు సుహాసిని గారు అంటే ఈజ్ వెరీ సార్ట్ ఆఫ్టర్ ఒక మంచి రోల్ ఉంది అంటే ఆబ్వియస్గా సుహాసిని గారు లాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారు. సో ఆవిడని అప్రోచ్ అయినప్పుడు ఆవిడ ఒప్పుకున్నారు. అలాగే చార్మి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ వాజ్ లీడ్ స్టార్, సో ఆవిడ కూడా ఒప్పుకుంది. సో ఉన్నారు ఒప్పుకుని యాక్సెప్ట్ చేసి ఇలాంటి సినిమాలను చెయ్యాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. జగవత్ బాబు చేశాడు అనుకోకుండా, అదే ఆ టైంలో ఆ సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చి ఉంటుంది, నేను వేరే చెప్పినప్పుడు అప్పుడు నచ్చి ఉండకపోవచ్చు, వేరే టైం అవ్వచ్చు. యాక్టర్స్ కూడా వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉండదు, ప్రతిరోజు ఒకలాగా ఉండదు కదా, ఒకే టైప్ అవసరం ఉండదు. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనిపించి వచ్చేవారికైనా. బట్ మీ సినిమాలు ఇట్స్ అ గ్రేట్ బ్లెండ్ ఆఫ్, అంటే జనరల్గా మనం సినిమాలని ఆర్ట్ సినిమా కమర్షియల్ సినిమా అని చాలా అంటే ఐ డోంట్ లైక్ దట్ క్యాటగరైజేషన్. బట్ అలా క్యాటగరైజేషన్ చేసినప్పటికి కూడా ఆర్ట్ సినిమాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ యునో దట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఇమోషన్స్ని అలాగే కమర్షియల్ సినిమాలో ఉన్న పాట మాట డాన్సు ఎంటర్టైన్మెంట్ ఈ రెండింటిని చాలా అద్భుతంగా బ్లెండ్ చేస్తారు మీ సినిమాల్లో. హోప్ఫుల్లీ ఆ ప్రయత్నం అదేమో, బట్ చాలా వరకు ఆర్ట్ సినిమాలు నాకు నచ్చవు. అలాగని సో కాల్డ్ మాస్ మసాలా సినిమాలు అంటారు, అవి కూడా అసలు నచ్చవు. ఎక్కువగా సినిమాలు నచ్చవు, చాలా తక్కువ సినిమాలు నచ్చితే అది ఆర్ట్ అవ్వచ్చు లేకపోతే నాకున్న టేస్ట్ని బట్టి బ్లెండ్ చేసుకొని చేసేది ఇది. ప్లస్ కొన్ని సబ్జెక్టులకి అసలు పాటలు అవసరం ఉండకపోవచ్చు, లైక్ అయితేలో ఒక పాటే అవసరం. లిటిల్ సోల్జర్స్లో 7 పాటలు అవసరం అనిపించింది, మ్యూజికల్గానే చెప్తాం స్టోరీ అని. సో ఓన్లీ సబ్జెక్ట్ అవసరాన్ని బట్టి సో కాల్డ్ రెగ్యులర్ ఎలిమెంట్స్ వాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టి పెరిగింది ఈ ఆట పాట సినిమాల్లోనే కదా, చిన్నప్పుడు విజయ పిక్చర్స్ నుంచి మాకు తెలిసింది అదే. సో మైండ్లో అది ఉండిపోతుంది ఎక్కడో చోట, వి లైక్ సాంగ్స్ అండ్ సాంగ్స్లో ఇంకోటి నాకు ఎక్కువ ఇష్టం అంటే నాకు అసలు మ్యూజిక్ సెన్స్ లేదు, కానీ ఈ సినిమా అన్నది ఇన్ని రోజులు ఇంతమంది కష్టపడి చేయాలి, ఫైనల్ ప్రోడక్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. బట్ ఫస్ట్ వచ్చే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇస్ అ సాంగ్ ఆడియో. రికార్డింగ్ అయిపోతుంది ముందే షూటింగ్ ముందు,
అది విన్నప్పుడు ఒకటి కంప్లీట్ అయిందన్న ఒక కిక్ వస్తుంది. అది గ్రేట్ అబౌట్ హ్యావింగ్ సాంగ్స్ ఇన్ యువర్ ఫోన్. ఒక బిట్ చూసాం, ఇట్స్ బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ కంప్లీట్ యాక్చువల్లీ అ సాంగ్ అన్నది. ఇట్ హ్యాస్ అ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్. సో క్రియేటివ్ థింగ్ చేస్తాం అన్నది బాగుంటుంది, ఆ కిక్ బాగుంటుంది. అయినా కూడా ఇప్పుడు అనుకోకుండా ఒకరోజు అలాగే అయితే ఎంత ఎంత థ్రిల్లర్ మూవీస్ అయినప్పటికీ కూడానండి మీరు అందులో ఇలాంటి అంటే సాంగ్స్ డాన్సులు ఇలాంటి ఎలిమెంట్స్ పెట్టారు. ఎస్పెషలీ అనుకోకుండా ఒక రోజులో అయితే చిరంజీవి ఫ్యాన్ అమ్మాయి చార్మి, చిరంజీవి మీద ఒక పాట రాయించారు మీరు, అది ఇప్పటికి కూడా ఇట్స్ అ వెరీ బిగ్ హిట్. అది ఈవెన్ టుడే టీవీలో రేడియోలో వస్తుంటే ఆ పాట, యూనో పీపుల్ లవ్ దట్ సాంగ్. చంద్రుడికి మన భాష నేర్పిస్తా, తెలుగు కథ తెలిసేలా ఇంద్రుడికి చూపిస్తా, ఇంకో ఇంద్రుడున్నదా కళ. ఆంద్రుడెవరంటే జగదే కవీరుడని, ఆ స్వర్గం కూడా తల వచ్చేలా మన జంట ఎవరాని వేళ చుకల్లి తాకేందన. ఎవరైనా చూసిందారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడి పోరా నీ పండిస్తున్న రైతులై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని. అలాగే ఈవెన్ అయితే సినిమాలో దో ఇట్ ఈస్ అంటే దాని పిక్చరైజేషన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసిన కలర్ స్కీమ్స్ కూడా చాలా డల్గా రస్టిక్గా ఉన్నప్పటికి కూడా యాక్షన్ ఉంటుంది అందులో. దెర్ ఇస్ దిస్ హైజాక్ డ్రామా, దెర్ ఇస్ దిస్ యునో కిడ్నాప్ డ్రామా, సో మెనీ థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో దట్స్ వాట్ ఐ మీన్ టు టెల్ యూ. మీరు అన్నట్టు మీ సినిమాల్లో మీరు నమ్మేది ఏంటండి, కథని మాత్రమే పూర్తిగా నమ్ముతారా లేకపోతే కథలో కంపల్సరీగా కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి, ఈవెన్ ఇఫ్ ద అంటే కథ మీ స్టైల్లో మీరు తీసినప్పటికీ కంపల్సరీగా కొన్ని ఎలిమెంట్స్ అయితే పెట్టాలి అని పెట్టుకున్న ఎలిమెంట్స్ కూడా ఉంటాయా ఇలాంటివి, పాటలు డాన్సులు ఫైట్లు? అంటే దాని అంతటది ఎలిమెంట్ అన్నది ఉండదు, అది తెచ్చిపెట్టినట్టే ఉంటుంది. కథ పరంగానే వెళ్ళాలి అది. లైక్ అనుకోకుండా ఒక రోజులో లెఫ్ట్ రైట్ పాట నాకు ఆ సిచ్యుయేషన్ అనిపించింది, పాట ఉంటే బాగుంటుంది అని. ఓకే, సో అంతా అయిపోయాక మళ్ళీ అది రికార్డ్, బికాజ్ అది ఈజియర్ టు షో హౌ షీఈస్ డ్రంక్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక మాటలో చెప్పించడం కంట, ప్లస్ చూడటానికి బాగుంటుంది. అండ్ దట్ వాజ్ ఐ థింక్ ద అనదర్ హిట్ సాంగ్ అని అనుకోవాలి లెఫ్ట్ రైట్. సో అది సిచ్యుయేషన్ అక్కడ అవసరాన్ని బట్టి కథని, కథను ఆఫ్ చేసే పాటల్లో ఎప్పుడూ ఉండవు నేను చేసే సినిమాల్లో. కథ ముందుకెళ్ళాలి ఆ పాట వల్ల, అందుకని ప్యూర్ డాన్స్ అన్నది ఉండదు. మేబీ అలాంటి సబ్జెక్ట్ చేస్తే ఇట్ బి ఇంట్రెస్టింగ్, డాన్స్ అని ఎప్పుడు ఎవరో చూడని కొరియోగ్రాఫ్ డాన్సెస్ చేయిస్తే బాగుంటుందేమో. 2-3 ఇయర్స్ బ్యాక్ మీరు తీసిన సినిమా అమృతం, అమృతం ఇన్ చందమామ, అమృతం చందమామలో, చందమామలో యా. సో అమృతం చందమామలో ఏంటండి ఆ కాన్సెప్ట్, అది ఎందుకు అసలు తీద్దాం అనుకున్నారు? అమృతం అంత మేజర్ బ్లాక్ బస్టర్ తీద్దాం అనుకున్నాను ఏమో, అంటే అదే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మూన్ పైకి అమృతం అన్నవాళ్ళు అసలు అమృతాన్ని వేరే సిచ్యుయేషన్లో పెడదాం అనుకుని మొదలైంది. ఎప్పుడు ఇక్కడ అమృత్ విల్లాస్లో కాకుండా ఓకే బ్యాంకాక్ వెళ్తే ఎలా ఉంటుంది, సింగపూర్ అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది, అసలు ఇది అంతే ఎందుకు అసలు మూన్ పైకి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. అరే వింత డ్రెస్లు వేయొచ్చు, ఆ స్పేస్ సూట్స్, పిల్లలకు కూడా ఎంటర్టైనింగ్ ఉంటుందన్న ఒక అత్యాసతో చేసాం, అది కుదరలేదు. ఎంత బాగా చాలా ఖర్చు అయిందండి, హౌ మచ్ డిడ్ యూ స్పెండ్? 5 crores ఫైన్. 5 crores కంప్లీట్లీగా అసలు ఒక రూపాయి కూడా రాలే పెట్టిన దానికి? 14 లక్షలు వచ్చిందేమో. శాటిలైట్ కూడా రాలేదండి? రాదు, రాలేదు, ఇప్పుడు కావాలా? ఓకే, సో ఇప్పుడున్న ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటండి ఈ 3 ఇయర్స్గా మళ్ళీ ఇలాంటి అంటే ఇలాంటి వింత ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు అనుకుంటున్నారా లేకపోతే అయినా సరే చెయ్యాలి అనుకుంటున్నారా? అంటే చేసినప్పుడు అది వింత అనిపించదు కదా, చేసినప్పుడు చాలా కరెక్ట్ రీజనబుల్ లాజికల్ అండ్ చాలా హోప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త కాకుండా చేసింది చేయటానికి ఎవరైనా చేస్తారు కదా, జెరాక్స్ మెషిన్ కూడా చేస్తుంది అది, మళ్ళీ మనం ఎందుకు? హాయ్, దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. హాయ్, దిస్ ఇస్ రితు వర్మ. నేను మిలాసియాని. హలో ఎవరీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సుపతరుణంలో
నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఐ డ్రీమ్ మీడియా వన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యు. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. కీప్ అప్ ది గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎంటర్టైన్.